హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను సో ఈరోజు మన వీడియో ఏంటంటే నేను ఇప్పుడు వేసుకున్న టాప్ వచ్చేసి నా ఓల్డ్ జీన్స్తో నేను చేసిన టాప్ అనమాట సో ఈ టాప్ ఎలా చేయాలో ఏంటో చూడబోయే ముందు ఎవరినైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే నేను రెగ్యులర్గా పోస్ట్ చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి హాయ్ అండి ఇదే నా ఓల్డ్ జీన్స్ అనమాట అసలు చాలా సంవత్సరాల నుంచి నేను వాడట్లేదు సో దీంతో నేను ఇప్పుడు టాప్ చేయాలనుకున్నాను ఫస్ట్ అయితే మనం దీన్ని కట్ చేసుకోవాలి సో రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి అంత కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏమవసరం లేదు జస్ట్ షేప్ వస్తే చాలు సో చూడండి ఇలా కట్ చేశాను నేను కట్ చేసి ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి సో నేనైతే చూడండి ఇక్కడ మనం ఫోల్డ్ దాన్ని బట్టి ఫోర్ వస్తాయి మనకు తర్వాత వెనక్కి ఇంకొకటి అంటే ఫైవ్ పెటల్స్ వచ్చేలాగా నేను ఫోల్డ్ చేశాను సో కింద స్ట్రైట్గా కట్ చేసి చేసుకున్నాను కట్ చేసుకున్నాక పైన వచ్చేసి మనకు హాఫ్ సర్కిల్ ఎలా వస్తుందో అలాగా కరువు తిప్పేలాగా కట్ చేసుకుంటాము సో కట్ చేసుకుంటే మనకి ఏంటంటే ఆ పెటల్స్ వస్తాయనమాట సో ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా వస్తాయని నేనంటే ఫైవ్ పెటల్స్ రావాలని ఇలా ఫోల్డ్ చేశాను అనమాట మీకు సిక్స్ కావాలంటే మీరు అలాగా దాని తగ్గట్టు ఫోల్డ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను సూర్య దారం తీసుకొని దాన్ని మనం హ్యాండ్తోనే కుట్టుకోవచ్చు చూడండి నేను ఇట్లా కుడుతున్నాను కుట్టి ఏంటంటే మనం దారాన్ని మనం పుల్ చేసుకుంటూ ఉంటే అది దగ్గరకు వస్తుంది సో చూస్తూ ఉంటే పెద్ద పెద్దగా కుట్టుకుంటే సరిపోతుంది మరి చిన్నగా అవసరం లేదు పెద్దగా అలా కుట్టువేసి మనం ఆ దారాన్ని పుల్ చేసుకుంటే అది ఒక దగ్గరకు వచ్చి ఫ్లవర్ షేప్ వస్తుంది అనమాట మీకు వీడియోలో చూస్తే అర్థమైపోతుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు సో ఇట్లా మనం పుల్ చేసుకుని పుల్ చేసుకుని కుట్టేసుకున్న తర్వాత ఒక రౌండ్ షేప్లో ఫ్లవర్ వచ్చేసిన తర్వాత రెండు అటాచ్ చేసి కుట్టేసుకోవడమే సో ఇలా ఫ్లవర్ వచ్చేస్తే అట్లాగా మనకేంటంటే ఈ టాప్ కావాలన్నప్పుడు మనకు టెన్ ఫ్లవర్స్ కావాల్సి వస్తుంది సో అలాగా టెన్ ఫ్లవర్స్ మనం తయారు చేసుకోవాలి సో ప్రస్తుతానికైతే మీకు ఒక ఫ్లవర్ ఎలా చేయాలో చూపిస్తున్నాను సో నేనైతే ఈ ఫస్ట్ ఈ ఫ్లవర్ చేసుకున్న తర్వాత దానికి మధ్యలో ఒక పోల్ పెడదాం అనుకుంటున్నాను సో ఒక పోల్ పెట్టేసి దీన్ని కూడా మనం ఏంటంటే గ్లూతో స్టిక్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఈ గ్లూతో స్టిక్ చేసుకునే కన్నా ఇలా మనం కుట్టుకుంటేనే కొంచెం ఊడకుండా ఉంటుందనేసి నేను ఇలా కుట్టాను సో స్టిక్ చేసుకున్నా కానీ పర్లేదు కొన్ని గ్లూస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సో ఊడిపోతుందన్న భయం కూడా ఏమీ ఉండదు అనమాట సో నేనైతే ప్రస్తుతానికి దీన్ని ఇలాగా కుట్టేసాను అనమాట కుట్టేసిన తర్వాత సో ఒక ఫ్లవర్ అయితే మనకు రెడీ అయ్యింది మధ్యలో పాలు వచ్చి మనకు ఫ్లవర్ రెడీ అయిపోతుంది సో ఇలాంటి ఫ్లవర్స్ మనకు టెన్ కావాలి కాబట్టి నేను టెన్ చేసేసాను సో టోటల్గా టెన్ ఫ్లవర్స్ వస్తాయి టెన్ ఎందుకంటే మనం ఫస్ట్ అయితే ఒక ఫ్లవర్ వస్తుందనమాట ఫస్ట్ ఒక ఫ్లవరు దాని కింద టూ ఫ్లవర్సు దాని కింద త్రీ ఫ్లవర్సు దాని కింద ఫోర్ ఫ్లవర్సు ఇలా మనకు నెక్ దగ్గర నుంచి మన వేస్ట్ వరకు అలా వస్తుందనమాట సో ఒకదాని మీద ఒకటి పెట్టి నేను చెప్పాను కదా ఫస్ట్ ఒక ఫ్లవర్ తర్వాత రెండు ఫ్లవర్స్ అలా పెట్టుకొని మనం దానిపైన ఇది కూడా మనం స్టిక్ చేసేసుకోవచ్చు నేనైతే స్టిక్ చేయకుండా గ్లూతో నేను ఇలా స్టిచ్ చేసేసుకున్నాను చేత్తోనే సో ఏంటంటే ఈ జీన్స్ వచ్చేసి నాది స్ట్రెచబుల్ జీన్స్ కాబట్టి ఫ్లవర్స్ మీకు అలా తేలిగ్గా వంగిపోతున్నాయి కొన్ని జీన్స్ చాలా రఫ్గా ఉంటాయి చూడండి అవైతే మీకు స్టిక్కీగా అలా నిల్చుంటాయి అన్నమాట ఫ్లవర్స్ సో ప్రస్తుతానికైతే అన్ని ఫ్లవర్స్ కుట్టేశాను తర్వాత పైన ఫ్లవర్కి టూ కార్నర్స్లో జంప్ రింగ్స్ అయితే పెట్టేశాను ఇప్పుడైతే మనం ఒక దారానికి పోల్స్ అనేది ఎక్కించుకొనేసి దానికి మనకు నెక్లెస్ లాక్ ఉంటుంది కదా అది వేసుకోవాలి చూడండి ఇటు సైడ్ ఉన్న జంప్ రింగ్కి వచ్చేసి మనకు చైన్ నెక్లెస్ లాక్ వస్తుంది అండ్ రెండో సైడ్ వచ్చేసి మనకు ఇట్లాగే పోల్స్ చైన్ వస్తుంది దానికి చివరిన జంప్ రింగ్ వస్తుంది సో చూడండి అప్పుడు నెక్ దగ్గర మనకి ఏంటంటే అది మనం నెక్లెస్ పెట్టుకున్నట్టు పెట్టేసుకోవచ్చు అనమాట సో ఇది నెక్ దగ్గర మనకి ఇంకోటి ఏంటంటే సైడ్న సైడ్ను కూడా ఒక పోల్ చైన్ పెట్టుకోవాలి ఎందుకంటే మనకు బ్యాక్ సైడు నుంచి వచ్చి ఆ చైన్ ఇంకొక సైడు మనం హుక్ చేసుకునేలా ఉండాలన్నమాట సో అప్పుడు ఏంటంటే అది స్టాండర్డ్గా ఉంటుంది ఇది నెక్ దగ్గర సో మీకు చూస్తే అర్థమవుతుంది చూడండి సో మిడిల్లో వచ్చేసి ఒక పక్క జంప్ రింగ్స్ పెట్టాను ఇంకో పక్క పోస్ చైన్ పెట్టాను అది బ్యాక్ సైడ్ నుంచి మనం లాక్ చేసుకోవచ్చు అనమాట సో టోటల్గా టాప్ అయితే రెడీ అయింది వేసుకుంటే ఎలా ఉందో చూద్దాం సో చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేసిన వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ కొత్త అప్డేట్స్తో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ టేక్ కేర్